ఒప్పించేస్తాను, తప్పకుండా రప్పించేస్తాను అని ఏవేవో డైలాగులు చెప్పావు కదా. ఇప్పుడు నీకు డిస్కషన్ కావాలా, మన డీల్ ఓకే అవ్వడం కావాలా? ఆబ్వియస్లీ డీల్ ఓకే అవ్వాలి. డీల్ ఓకే అవ్వాలంటే ఢిల్లీ అవ్వకుండా బయలుదేరు. మరి నువ్వెళ్ళేం చేసినట్టు? పరిస్థితి అర్థం చేసుకుని రమ్మంటే ప్రశ్నలు అడుగుతావేంట్రా? ఇప్పుడేంటో చెప్పు. ఇక్కడ ఆల్మోస్ట్ డన్, నువ్వు వచ్చావంటే పని అయిపోతుంది. వచ్చేం చేయాలి? నువ్వు రా చెప్తాను. రే అడగరా. ఏంటి అడిగేది? షూట్కి రమ్మని అడుగు. రే దిస్ ఇస్ టూ మచ్ అజయ్. నేను వస్తే పని అయిపోతుందన్నావు, ఇప్పుడు అడగాలంటున్నావు. రీ వచ్చి కళ్ళు జోడు పెట్టి స్టైల్గా అటు ఇటు క్యాట్ వాక్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? రిక్వెస్ట్ కూడా చేయాలరా. అవసరం మందిరా, అంత స్టైల్ కొట్టుకు. సరే అడుగుతాలే. ఏం చేస్తున్నావురా? నీ నోటి దురత్తోనే ఈ ప్రాజెక్ట్ పోగొట్టేలా ఉన్నావు. భాష మార్చు ప్లీజ్ రా. ఓకే. వరలక్ష్మి షూట్కి రా. ఏంట్రా పిలవడం, పెళ్ళాన్ని పిలిచినట్టు? కాస్త రిక్వెస్టింగ్గా, ఇంకాస్త హంబుల్గా, ఇంకొంచెం జెంటిల్మెన్లా, మరి కొంచెం ఆపు ఆపు. నాకు మరీ అన్ని ఎమోషన్స్ మిక్స్ చేయడం రాదు. వెయిట్. వరలక్ష్మి గారు, మేము ఒక యాడ్ షూట్ చేస్తున్నాం, అందులో మీరే మోడల్గా ఉండాలని మా దిక్కుమాలిన క్లయింట్. సారీ. దయగలిగిన క్లయింట్ యొక్క ఆజ్ఞ, అందుకే మా ఈ అభ్యర్థన. తమరు ఈ యాడ్లో నటించడానికి ఒప్పుకుంటే మా ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం. దయచేసి ఒప్పుకోగలరా? ఏమంటారు? నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఏమన్నారు? ఏమన్నాను? బాగా గుర్తు చేసుకోండి. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అనలేదు. గెట్ అవుట్ గెట్ అవుట్. గుర్తొచ్చిందా? గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ 4 సార్లు అన్నారు. అమ్మ దానిమ్మకాయో, ఎన్నిసార్లు అన్నానో అది కూడా గుర్తుపెట్టుకున్నావే. అప్పుడు గెట్అవుట్ అనేసి ఇప్పుడు గెట్ ఇన్ అంటున్నారా? నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను. చూడండి వరలక్ష్మి గారు, జరిగింది మనసులో పెట్టుకోకండి. ఏవో అపార్థాలు మనస్పర్ధలు, వదిలేస్తే బాగుంటుంది కదా. పెద్ద కంపెనీకి ఓనర్ విష్ణు, మీకోసం 10 మెట్లు దిగొచ్చాడు. తన కోసం 1 మెట్టు దిగలేరా? అవకాశం విలువ మీకు తెలుసనే అనుకుంటున్నాను. చేజారిపోతే మళ్ళీ చేజిక్కించుకోవడం కష్టం. అవకాశం విలువ మీకు తెలుసనే అనుకుంటున్నాను.
చేజారిపోతే మళ్ళీ చేజిక్కించుకోవడం కష్టం. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉంటేనే ఇద్దరి సమస్యలు తీరుతాయి. ఇప్పుడు ఆలోచించండి,